ఆ ఎల్లో బ్రిగేడ్ వారికి కానివ్వండి, వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఏమీ జరగలేదని చెప్పి చెప్తా ఉన్నారు. తగుదునమ్మా అంటూ వారికి సంబంధించినటువంటి పత్రికలు కానివ్వండి, మీడియా కానివ్వండి, దాన్ని బ్యానర్ ఐటమ్స్గా కట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దళితులకు న్యాయం జరగలేదని, దళితుల సంక్షేమాన్ని విస్మరించామని, ఇంకా ఏవో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇలాంటి పిచ్చి రాతల్ని, ఇలాంటి వాస్తవాల్ని వక్రీకరించి రాసిన అంశాలను మాత్రం పట్టించుకోరని చెప్పి నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానివ్వండి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి నేను తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పాలన ఏ విధంగా సాగిందో రాష్ట్ర ప్రజలందరూ చూశారు, అనుభవించారు. కేటాయింపులు ఘనంగా ఉంటాయి. మీ 4 ఏళ్ల పాలనలో 1000 కోట్ల రూపాయల కేటాయింపులు ఉంటాయి. ఖర్చు పెట్టడంలో మరి ఎక్కడ పొంతన లేని పరిస్థితిని పదే పదే ప్రజల ముందుకు అరవ తీసుకొచ్చిన పరిస్థితి మీ మరి రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా గుర్తుంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అని చెప్పి ఏ విధంగా ఆ ప్లాన్కు ఎస్సీ ఎస్టీ మరి ఆవాసాలకు కేటాయించాల్సినటువంటి ఆ యొక్క నిధుల్ని పక్కదో పట్టించింది మీ ప్రభుత్వంలో కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మేము ఒకటే అడగదలుచుకున్నాం, మీరు 5 ఏళ్ల పాలనలో మేము 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మేము ఒక ఏడాది పాలనలోనే సుమారు 86,187 మంది ఎస్సీ లబ్ధిదారులకు నేరుగా మనీ ట్రాన్స్ఫర్ ద్వారా కలిగించిన లబ్ధి 6,891 కోట్లు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మీ పరిపాలనలో 4 సంవత్సరాల కాలంలో మీరు దళిత బడుగు బలహీన వర్గాల వారికి చేసినది 7 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న నాయకత్వంలో చేసిన దాని మీద ఎక్కడైనా కూడా ఏ అంశం మీదైనా కూడా శాఖల వారిగా కానివ్వండి, పథకాల వారిగా కానివ్వండి, మీరు ఏ విషయంలో చూసుకున్నా కూడా మేము దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మేము సవాల్ విసురుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మీరు అన్న మాటలు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా దళితుల మీద మీరు చేసినటువంటి కామెంట్లు మేము మర్చిపోలేదు. మీరు మీ దృష్టిలో ఎస్సీలు అంటిగిన షెడ్యూల్ కాస్ట్ కాదు, సేమ్ కాస్ట్. పేరు దళితులది దోచుకున్నది మీరు. ఆ రోజు మీరు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా అని చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజుకి కూడా చంద్రబాబు అదే విషయం మీద కట్టుబడే ఉన్నారు. ఈరోజుకి కూడా ఆయన అభిప్రాయం అదే. దాదాపు 4 ఏళ్ల క్రితం ఎస్సీలను అవమానిస్తూ తాను చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు ఆ తర్వాత ఏ రోజు ఉపసంహరించుకోలేదు. ఆ వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. కేవలం దళితుల్ని ఓటు బ్యాంక్గా చూసుకొని కులాల మధ్య మరి వర్గాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఏదో ఒక చిన్న ఉదంతాన్ని తీసుకొని చక్కటి పరిపాలన అందిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలనలో విషం చిమ్ముతూ ఒక ప్రభుత్వ ఉద్యోగి, డాక్టర్ ఉద్యోగి తాగి చేసిన వీరంగం చేసినటువంటి ఆ యొక్క అంశాన్ని పెద్ద చేస్తూ, కులం ఆపాదిస్తూ నానా యాగి చేసిన విషయం, తర్వాత సిబిఐకి ఏ విధంగా కేసు అప్పగిస్తే సిబిఐ మరి స్వయాన కేసులు
మరి పెట్టిన విషయం మీ అందరూ గమనిస్తా ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో దళిత హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ప్రొఫెసర్ మరి వాళ్ళ విషయాల మీద రాజకీయ రంగు పులుముతూ తలదూర్చి చేతులు కాల్చుకున్న విషయం మీ తనయుడు చేసిన నిర్వాకం అంతా ఇంత కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీకు నిజంగా దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మీరు చెప్తా ఉన్నారు మేము అమరావతి గురించి దళితులకు అన్యాయం చేసినామని. అదే అమరావతిలో దళితులకు భూములు కేటాయించాలని చెప్పి మేము తీసుకొచ్చినటువంటి ఆ యొక్క జీవోల్ని కానివ్వండి, ఆ యొక్క ఉత్తర్వులను కానివ్వండి, మరి సమతుల్యం దెబ్బతింటుంది, దళితుల్ని రాజధానిలోకి రానివ్వమనే మనస్తత్వాన్ని బయట పెట్టుకుని దానికి అడ్డంకి కలిగించే మాట వాస్తవం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, దళిత బడుగు బలహీన వర్గాల వారు ప్రధానంగా వారి పిల్లలు చదివే ప్రభుత్వ బళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే ఆ ఇంగ్లీష్ మీడియం ఉండడానికి వీల్లేదు అని చెప్పి తెలుగును తెలుగు భాషను సాకుగా చూపించి దాన్ని అడ్డుకున్న ప్రయత్నం చేయలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే భాషాపరంగా కూడా ఎస్సీల పట్ల అంటరానితనాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నారని చెప్పి అందరికీ అర్థమైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇళ్ల స్థలాల పంపిణీ కూడా వాటిని అడ్డుకుంటూ వాటి మీద విమర్శలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇదిగే దళితుల మీద ఆయన పట్ల మరి ఈరోజు దళితుల మీద మరి ఏ విధంగా మరి వారి వైఖరి ఉందో ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. చివరికి ఎలక్షన్ కమిషనర్గా కూడా ఒక దళితుని నియమిస్తే దాన్ని కూడా అడ్డుకున్న పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీది అని చెప్పి కూడా ఈ రాష్ట్రపతి అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇన్ని దుర్మార్గాలు చేసి దళితుల మీద తనకు అభిమానం ఉందంటూ ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చెవాకులు పెళ్తూ ఉంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉందా అని చెప్పి అందరూ ముక్కును వేలువేసుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఒక లిటిగేషన్ పార్టీ అని చెప్పి ఈ మధ్యనే మరి మా నాయకులు చెప్పారు. నిజంగానే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ప్రజాసేవ కాదు వారు ముఖ్యం, ఆ పార్టీల సభ్యత్వానికి కావాల్సిన ప్రధాన అర్హత లా మీద పట్టుండాలి. ఏ విధంగా ఈ యొక్క లీగల్ లిటిగేషన్లు తీసుకొస్తూ ఏ సంక్షేమ కార్యక్రమాన్నైనా అడ్డు తగులుతూ దాన్ని కోర్టు వరకు లాగుతూ దాని మీద పరోక్షంగా ప్రజావాజ్యం అని చెప్పి మనం తలదూరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దూరి ఈ యొక్క కార్యక్రమాలను అడ్డుకోవాలి అనే ఆలోచన ఉంటేనే మరి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం వస్తుంది అనే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఏ విషయంలో చూసినా లిటిగేషన్, ఏ విషయంలో చూసినా కూడా ఏదో ఒకటి అడ్డుపెట్టి వీటిని సంక్షేమ కార్యక్రమాలను ఆపాలి, అభివృద్ధి కార్యక్రమాలని అడ్డు తగలాలి. సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని చేస్తుందా అనే ఒక దుడ్డతోటి ఒక కడుపు మంటతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒకే సంవత్సరం, మొదటి సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 90% హామీల్ని నవరత్నాల్ని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతా ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రధానంగా ఈ కరోనా మహమ్మారి లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక
ఇబ్బంది పడుతూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు దళిత వర్గాల వారికి చెందినవారు రోజు కూలీల మీద ఆధారపడేవారు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను ఆపకుండా ఈ లాక్డౌన్ ని పక్కన పెడుతూ ఇది లాక్డౌన్ వలన ముఖ్యంగా ఆర్థిక వనరులు తగ్గిపోయినా కూడా ఆర్థిక వ్యవస్థ దేశమంతట పూర్తిగా చితికిపోయిన పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ నగదు ఖచ్చితంగా ప్రజల దగ్గరికి ఉండాలి ఈ కాలంలోనే ఈ ఒక సమయంలోనే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ నగదు వారి చేతికి వస్తే వారికి ఉపయోగపడుతుంది వారికి వెసులుబాటు అవుతుంది అని చెప్పి ఈ రోజు ఇచ్చినటువంటి ఈ యొక్క వాహన మిత్ర 4 నెలల ముందు అక్టోబర్ లో ఇవ్వాల్సినటువంటి రెండవ దఫా ఈ యొక్క 10,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా ముందుకు తీసుకొచ్చి 4 నెలల ముందు తీసుకొచ్చి ఈ యొక్క లాక్ డౌన్ నేపథ్యంలో వారికి ఉపయోగపడుతుందని చెప్పి ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ముఖ్యంగా ఒక గ్రేటెస్ట్ ఎకనామిస్ట్ గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి తెగింపు నిజంగా దేశానికే ఆదర్శం దేశమంతా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క లాక్డౌన్ నేపథ్యంలో ఏ విధంగా సమర్థవంతంగా దీన్ని కట్టడి చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్థిక వ్యవస్థ కుంటుపడినా కూడా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గినా కూడా దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలకు ఆర్థిక సహాయం అందిస్తూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి చేయూతనిస్తూ అన్ని కార్యక్రమాలని ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాలు కానివ్వండి ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం కానివ్వండి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క డ్రై రేషన్ మధ్యాహ్న భోజన పథకం అమలు లేని పరిస్థితుల్లో డ్రై రేషన్ ఇంటింటికి చేర్చడంలో కానివ్వండి అన్ని విషయాలు ఈరోజు చక్కగా అమలు చేస్తూ దేశంలోనే టాప్ 5 ముఖ్యమంత్రుల్లో ఒకరుగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి వైపుగా మీరు ఏలెత్తి చూపించేది చంద్రబాబు నాయుడు గారు మీకు అర్హత లేదు మీరు ఊరుగా కోతల రాయలు కోతలకు వస్తున్నారు మీరు ఏ విధంగా మీరు గత 4 సంవత్సరాల కాలంలో మీరు అరచేతిలో మొత్తం స్వర్గం చూపించి మరి మేము అవి చేసాం ఇవి చేసాం అని చెప్పి కేవలం అడ్వర్టైజ్మెంట్ ద్వారా ప్రకటనల ద్వారా అంకెల గారడీలతోటి అభివృద్ధిని చూపించారు ఈరోజు మేము ఒక సవాలు విసురుతున్నాం ఈరోజు మేము చేపట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఏ విధంగా అణగారిన వర్గాల వారికి అట్టడుగు వర్గాల వారికి చేరిందో అనే అంశం మీద రండి చట్టకు సిద్ధం మీరు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఒకటే మేము చెప్తా ఉన్నాం ఇన్ని దుర్మార్గాలు మీరు 4 సంవత్సరాల కాలంలో మీ యొక్క పరిపాలనలో మరి దళితుల మీద దాడులు కానివ్వండి వారి భూములు లాక్కోవడం కానివ్వండి మీరు దళితులకు ఇచ్చినటువంటి స్థానం ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మా నాయకుడు దళితులకు మరి ఈరోజు మంత్రివర్గంలో చోటు కల్పించిన మరి సంఖ్య ఏంటో ఒకసారి గమనించండి మీరు ఇచ్చిన సంఖ్య ఏంటో చెప్పండి ఈరోజు మాకు ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోస్ ఏంటో మీరు చెప్పండి మీరు ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ ఏదో గమనించండి ఎక్కడి నుంచి మీరు మొదలు పెట్టమంటే అక్కడి నుంచి మొదలు పెడదాం పదే పదే నిండు సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పదవుల్ని ఆయన పదే ఆయన చూసి నేను గర్వపడుతున్నానని చెప్పి ఎన్ని మాటలు చెప్పారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి మీ వైఖరి దళితులుగా ఎవరైనా పుట్టాలని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారు దళితులు పరిశుభ్రంగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు దళిత వర్గాలకు చెందినటువంటి నాయకులు కూడా ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విగ్రహం కాళ్ళు పట్టుకొని దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారని మాట్లాడిన ఆ మాటలకు క్షమాపణలు చెప్పాలి అప్పటి వరకు దళిత జాతిలో పుట్టిన ఎవరైనా కూడా చంద్రబాబు పక్కన ఉండకూడదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం 4 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టినటువంటి నిధులు కానివ్వండి ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలకు కేటాయింపిన నిధులు ఏ విధంగా పక్కదోవ పట్టించారో మనం చూసాం వాటి మీద కానివ్వండి మేము చర్చకు సిద్ధమే అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యంగా
వారు చేసినటువంటి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల సంవత్సర కాలంలో మీరు ఏ విధంగా కూడా మాట్లాడలేని పరిస్థితి, ఏ విధంగా కూడా విమర్శలు చేయలేని పరిస్థితి, ఆ విమర్శలు చేయడానికి మీరు మీకు అర్హత లేదు. ఈరోజు ఈ యొక్క సంవత్సర కాలంలో ఏడాది కాల పరిపాలనలో మార్కెట్ కమిటీల్లో కానివ్వండి, దేవాలయాల కమిటీల్లో కానివ్వండి, యూనివర్సిటీ కమిటీల్లో కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కానివ్వండి, ఏ నామినేటెడ్ పదవుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క నియామకాల్లో మీరు మేము చర్చకు కూడా సిద్ధం. ఎక్కడ ఏ కమిటీలో కూడా మరి వారికి బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి ఇవ్వాల్సినటువంటి వాటా వారికి ఇవ్వడం జరిగింది. అందులో సగానికి సగం మహిళలకు కూడా అందించడం జరిగిందని చెప్పి కూడా మేము ధైర్యంగా కాలెత్తుకొని మేము చెప్పగలం. మా నాయకుడు చేసినటువంటి కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. ఈరోజు దళితులుగా మేము ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఏడాది పాలన పూర్తి చేసుకున్నాం. ఈరోజు మాకు వెన్నంటి ఉంటూ మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి మా యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడుతూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతూ అడుగడుగున మా ద్వారా ఈరోజు ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో మరి నవరత్నాల ద్వారా అవన్నీ చేయిస్తూ ఈరోజు మాకు ఈరోజు ఈ పేరు వచ్చిందంటే మరి కేవలం మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా వెనక ఉండి మమ్మల్ని నడిపించి ఈరోజు సంవత్సర కాలం మాలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారికి ఈరోజు నేనున్నాను అని ఒక భరోసా ఆయన ఇవ్వడం వల్లనే వచ్చిందని చెప్పి కూడా మేము ధైర్యంగా తలెత్తి మేము చెప్పగలం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, ఆయన యొక్క భావజాలం పునికి పుచ్చుకున్నటువంటి మా నాయకుడినా మీరు ఏలెత్తి చూపేది? ఆకాశం మీద ఉమ్మేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఈరోజు మీ తీరుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వారికి మేము హిత పలుకుతా ఉన్నాం. ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, అయ్యా వర్లరామయ్య గారు లేకపోతే మీ మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఈరోజు మీరు ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఏ విధంగా దళిత నాయకులకు తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగిందో ఒకసారి చూసుకోండి, మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఓడిపోయే సీట్లు ఇచ్చి ఏదో ఇచ్చామని చెప్పడం, ఏదో ఒక వంక పెట్టి మంత్రులు తొలగించి వారి మీద నిందలేయడం, ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దళితులకు దళిత నాయకులకు చెందినటువంటి పెద్ద పెద్ద నాయకులు, దళితులకు చెందినటువంటి నాయకులు ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీలో మన జాలరు మన లేరనే సంగతి కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా నాయకులు ఈరోజు వలస బాట పట్టి ఈరోజు మరి బయటకు వస్తున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కపట ప్రేమ దళితుల మీద చూపిస్తున్న పరిస్థితి క్రమంగా మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి గుర్తిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో పేపర్లు ఉన్నాయని చెప్పి ఏదో మీరు చేసినటువంటి ఆ యొక్క ట్వీట్లు కానివ్వండి, లేకపోతే మీరు ఈరోజు ఏదో ఇక్కడికి మరి మూడు నెలల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి ఏదో చేస్తామని చెప్పి కేవలం ఈ యొక్క మహానాడుకు సంబంధించి మహానాడో లేకపోతే ఆ జూమ్ నాడో మీరు నిర్వహించి ఆ జూమ్లో వేల మంది పాటి మరి పాల్గొన్నారని చెప్పి మీరు ఏదో చెప్తూ ఈరోజు కేవలం మీరు చేసే ఆ యొక్క ట్వీట్లను పతాక శిక్షకులుగా రాస్తున్నటువంటి ఆ పత్రికలకు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. దళిత బాంధవ్యుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా జగనన్న, ఈరోజు మాకు దళితులకు సముచిత స్థానం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చి అన్ని విషయాల్లో కూడా మాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. మీ పరిపాలనలో మేము దళితులమయ్యా మరి దళితులకు మా న్యాయం చేయండి అంటే దళితుల్లో కూడా మీరు
రాజకీయ రంగు చూశారు ఎంత దుర్మార్గం. పేదవారికి రావాల్సినటువంటి ఆ పెన్షన్లలో కూడా, అవ్వాతాతలకు రావాల్సినటువంటి పెన్షన్లలో కూడా, వికలాంగులకు రావాల్సినటువంటి పెన్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ రంగు ఎత్తికారు. ఎంతో మరి అవసరం ఉన్న మరి ఆ యొక్క బడుగు బలిగిన వర్గాల వారికి కూడా జన్మభూమి కమిటీలతోటి మీరు ఆ పెన్షన్లు తీసివేశారు. సాక్షాత్ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నంద్యాలలో జరిగినటువంటి బై ఎలక్షన్లో సందర్భంగా ప్రచారంలో వారు అన్న మాటలు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాకిన ఓటు వేయకపోతే, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే నేను వేసిన రోడ్లలో రోడ్ల మీద నడవద్దండి, నేను చేసే నేను ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకోవద్దండి, నాకు ఓట్లు వేస్తేనే మీరు ఈ రోడ్ల మీద నడవండి, నాకు ఓట్లు వేస్తేనే ఈ కార్యక్రమాలు తీసుకోండి, నాకు ఓట్లు వేస్తేనే మీరు ఈ రాష్ట్రంలో ఉండండి అని చందంగా వారు మాట్లాడిన మాటలు వాస్తవం కాదా అని చెప్తున్నాను. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఒకెత్తైతే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మా జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో, ప్రభుత్వం ఇచ్చే ప్రతి సహాయంలో ఈరోజు అధికారులకు, కలెక్టర్లకు, మరి శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు ఒకే ఆదేశం ఇస్తున్నారు, నాకు ఓటు వేయని వాళ్లకు కూడా మీరు ఇవన్నీ అందించండి, కులాలు చూడొద్దండి, మతాలు చూడొద్దండి, పార్టీలు అంతకన్నా చూడొద్దండి, ప్రాంతాలు చూడొద్దండి, సంక్షేమ ఫలాలు అందరికీ అందుబాటులోకి రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరికీ సమానంగా ఇవన్నీ అందించాలని చెప్పి చెప్పినటువంటి ఒక దయార్థ హృదయుడు, ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అని చెప్పి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా చంద్రబాబు నాయుడు గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనే సంగతి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈరోజు మీకు ఒక ప్లేస్ని చూపించారు ఈ రాష్ట్ర ప్రజలు. మీరు చేసిన నిర్వాకం, మీరు చేసినటువంటి ఆ యొక్క అవినీతి పరిపాలనకు విసిగెత్తి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మేము చేస్తున్న కార్యక్రమాలు చూడండి, వీలైతే ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వండి, ఏమైనా మేము చేసే కార్యక్రమాలు ఎక్కడైనా ఇబ్బందులుంటే వాటిని చెప్పండి, ప్రతిపక్షంగా మీరు చేయాల్సినటువంటి బాధ్యతని నిర్వహించండి, ఒక నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి మరి ఈరోజు అందరినీ అతలకుతలం చేస్తూ పూర్తిగా ఆర్థికంగా, సామాజికంగా మరి ప్రజల్ని అంతా మరి ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ప్రభుత్వం పోరాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏటుకెదిరిది, మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో మీరు చేయాల్సిన వ్యాఖ్యలు ఇవా ఈ మహానాడు అని చెప్పి ఒక వేదిక పెట్టుకొని మీరు మీటింగులు కానీ, మీటింగులు జనం లేని, జనం ఉన్నా జనం లేని మీటింగులు పెట్టి ఈరోజు ట్విట్టర్ ద్వారా ఈ విధంగా అవాకులు చవాకులు పెళ్తే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు, మీరు చేసే బెదిరి మరియు ఉడత చప్పుళ్ళకి ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరు లేరు. మేము ఈ ఏడాది పాలనలో ఏ శాఖ అయినా కూడా, విద్యాశాఖ కానివ్వండి, మీకు ఏ శాఖ కావాలంటే ఆ శాఖ సెలెక్ట్ చేసుకోండి, ఎక్కడ కావాలంటే అక్కడ మేము చేసిన కార్యక్రమాల్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.